ఆ రోజు వివిధ జిల్లాల నుంచి వివిధ గ్రామాల నుంచి వలస వచ్చి ఇక్కడ సింగరేణి పనులు కొనసాగిస్తూ ఇక్కడే రిటైర్ అయిపోయి ఇక్కడే నివసిస్తున్న వారికి ఆ ఏదైతే నివాసం ఉంటున్న ప్రాంతంలో ఆ ఇంటినే పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ ఏదైతే ఖమ్మం జిల్లా ఇల్లందు గోవర్కని కరీంనగర్ జిల్లాలో కొత్తగూడలల్లో 2005 లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రాయశేఖర్ రెడ్డి పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ అదే డిమాండ్ తోటి ఇక్కడ అందరూ కోరుకున్నప్పటికీ పట్టాలు ఇవ్వకపోవడం ఇక్కడ నివసించే వారు ఏదైనా మరమ్మతులు చేస్తుంటే కూడా సింగరేణి అధికారులు అడ్డుకోవడం కొత్త నిర్మాణాలు చేపట్టిన అడ్డుకోవడం ఏదైతే అధికార పార్టీగా ఉన్న వారి ఆధిపత్యం మీద వారి కనిసన్నాల్లో వ్యాపారస్తులకు మాత్రం బిల్డింగ్లు కడుతుంటే అడ్డుకు చెప్పకపోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సింగరేణికి నిర్మించుకున్న ఏదైతే గృహాలు ఉన్నాయో ఆ క్వార్టర్స్ ని పట్టాలు ఇచ్చి వారికి ఇక్కడే నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా ఖాళీ ఉన్న ప్రదేశాలలో కూడా పట్టాలు ఇచ్చి వాళ్లకు గృహాలు నిర్మించుకునేటట్టుగా అధికారులు చర్య తీసుకోవాలని ఇక్కడ చాలా ఇళ్ల తరబడి డిమాండ్ ఉంది. దీనిపై మరిన్ని వివరాలు ఈ బెల్లంపల్లి పట్టణానికి సంబంధించిన ప్రజాప్రతినిధులని యుద్ధమకారులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ప్రధానమైన డిమాండ్ ఏంది ఈ స్థలాల మీద? బెల్లంపల్లి పట్టణానికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నది. సుమారు అటు ఇటుగా 100 సంవత్సరాలుగా బెల్లంపల్లి పట్టణం క్రమంగా అభివృద్ధి చెందడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా బొగ్గు గనుల రాకతోనే కార్మికుల సంఖ్య పెరగడం, దాని మీద ఆధారపడ్డ ఇతర చేతి వృత్తులకు సంబంధించినటువంటి ఇతర ప్రజలు ఉండడం, బెల్లంపల్లి పట్టణం 120,000 పైగా జనాభా ఉండేటువంటి పట్టణంగా ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం అయితే, ఈ పట్టణంలో బొగ్గుగని కార్మికుల కోసం గతంలో 2 సివిల్ బస్తీలని బొగ్గుగని కార్మికుల క్వార్టర్స్ అనే పేరుతోని విభజన చేయబడ్డది. బొగ్గుగని కార్మికుల కోసం క్వార్టర్లు ఇవ్వబడ్డాయి. ఈ ఇళ్ళని కట్టి కూడా సుమారు 80-90 సంవత్సరాలు పూర్తయినటువంటి ఎస్ఆర్టీ క్వార్టర్స్ ఉన్నాయి, డి టైప్ క్వార్టర్స్ ఉన్నాయి, సి టైప్ క్వార్టర్స్ ఉన్నాయి, ఏ టైప్ క్వార్టర్స్ ఉన్నాయి, ఇలాంటి క్వార్టర్స్ ఉన్నాయి. ఆ క్వార్టర్స్ ప్రధానంగా కార్మికులు నివసించేటువంటి ఇళ్ళు శిథిల వ్యవస్థలో ఉండేటువంటి పరిస్థితి అనేది ఇవాళ ఉన్నది. ఈ సింగరేణి యాజమాన్యానికి బుద్ధి లేని యాజమాన్యం. మేము చెప్పాము, ఖాళీగా కొన్ని క్వార్టర్లు పడి ఉంటున్నాయి, అది కార్మికులు వాళ్ళకు ఎలిజిబిలిటీ లేకుండా అటువంటి వాళ్ళకి మంచి క్వార్టర్లు ఇవ్వండి, దాని ఇల్లు కాపాడడానికి పనికత్తలంటే సింగరేణి కాలేజ్ వాళ్ళు ఇవ్వలేదు. దానివల్ల బి క్లాస్ క్వార్టర్లు, సి క్లాస్ క్వార్టర్లు, డి క్లాస్ క్వార్టర్లు కూడా కిటికీలు కిందికి అన్ని ఎవరు ఎత్తుకపోవలసిన వాళ్ళు ఎత్తుకపోయారు. ఈ సింగరేణి యాజమాన్యం ఎట్లున్నదంటే, వెనుక ఏనుగు దొంగతనమైన పరులేదని ముందు గుండు సూది కూడా పోవద్దనే విధానం అనేది అవలంబించడం వల్ల సరి అయినటువంటి క్వార్టర్ల అలాట్మెంట్ లోపభూయిష్టంగా ఉండడం వల్ల ఇండ్లు లేనటువంటి పరిస్థితి అనేది వచ్చింది. తర్వాత సివిల్ బస్తీలలో చాలా కాలంగా ప్రజలు ఇండ్లు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. దీని మీద ఇదివరకే పెద్ద ఉద్యమాలు జరిగాయి. 508 జియో అనేటువంటి జియో ఒకటి ప్రభుత్వం ద్వారా నేను ఎమ్మెల్యే ఉండే కాలువలోనే 508 జియో వచ్చింది. ఆ జియో ప్రకారం కొంతమందికి ఇండ్లు మంజూరు చేసినారు, ఇండ్లు పట్టాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అది అని అనేక రకాల వాళ్ళు పట్టాలు చేసుకున్నారు, సివిల్ బస్తీలలో ఎక్కువ చేసుకున్నారు. మిగతా అంటే అవగాహన లేనటువంటి వాళ్ళు దాన్ని పూర్తి చేసుకోలేకపోయారు, అట్లనే ఉన్నది. ఈ మధ్య కాలంలో ఏమైందంటే, సింగరేణి కాలనీస్లో పనిచేస్తూ రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులు క్వార్టర్ ఖాళీ చేస్తేనే వాళ్ళకి వచ్చేటువంటి లీగల్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, ఇతర లీగల్ బెనిఫిట్స్ అన్ని ఇస్తాం, లేకుంటే ఇవ్వమనేటువంటి నిబంధనలు ఉండడం వల్ల వాళ్ళు తమ క్వార్టర్ను విడిచిపెట్టి దూరం పోయేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సింగరేణి స్థలాలల్లో అదే రకంగా ఇక్కడ భూమి ఎక్కడ కాలు ఉంటే అక్కడ సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఇల్లు వేసుకున్నారు. కొన్ని బస్తీలలో పాత పురాతన బస్తీలైనటువంటి హనుమాన్ బస్తీ, టేకుల బస్తీ, కన్నాల బస్తీ, బూడిదిగడ్డ బస్తీ, అదే రకంగా నెంబర్ 2 ఇంక్లేడ్ బస్తీ, సుభాష్ నగర్ బస్తీ, ఇలాంటి బస్తీలల్లో ఏదైతే సింగరేణి కార్మికుల కోటలు కట్టుకున్నారో వాటి మధ్య ఉండే స్థలంలో కూడా కొద్దిమంది కార్మికులు తమ కష్టార్జితంగా నివాస స్థలాలు ఏర్పాటు చేసుకొని ఇళ్ళు నిర్మించుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లి పట్టణాన్ని బొందల గడ్డగా మార్చడానికి ఓపెన్ కాస్ట్ బొగ్గుగనులు చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైన విధానం సుమారు గత 5-6 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నది. మేము అడుగడుగున దీనికి అడ్డుపడడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. బాధ్యత ఉండేటువంటి
కార్మిక సంఘాలుగా కమ్యూనిస్టులుగా మేము అడ్డుపడేటువంటి పరిస్థితి ఉన్నది ఏదైతే వేరే ఏరియాలలో ఉన్నారో ఇప్పుడు అంటే కొత్తగూడెం గాని ఇటు గోదారికని గాని ఈ ఏరియాలో పట్టాలు ఇచ్చారు గత ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ బెల్లంపల్లి ప్రాంతానికి ఇయ్యలేకపోతున్నారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే నిప్పు లేకుండా నీళ్లు గాస్తా ఉన్నారు కంట్లో కారం జల్లి నోట్లో బెల్లం పెడుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు ఇది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు కొత్తగూడెంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో అక్కడ పట్టాలు ఇచ్చారు గోర్కెన్లో ఇచ్చారు ఎల్లెందులో ఇచ్చారు చాలా ప్రాంతాలలో సింగరేణి ప్రాంతంలో కొన్ని దశాబ్దాల నుండి నివసిస్తున్న ప్రజలకు యాజమాన్యపు హక్కు లేకపోవడం వల్ల కోటి రూపాయలతో ఇల్లు కట్టినా కూడా కోటి పైసలు బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇవ్వరు అంటే అంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆనాటి ప్రభుత్వం గుర్తించి ఆనాడు పట్టాలు ఇవ్వడం జరిగింది అదే సమయంలో బెల్లంపల్లిలో బెల్లంపల్లి అనేది ఇవాళ పుట్టిందో నిన్న పుట్టిందో ఎల్లుండి పుట్టిందో కాదు ఇది దాదాపు 9-10 దశాబ్దాల ఘనమైన అజరామరమైన పోరాటాల త్యాగాల ఉద్యమాల చరిత్ర గల బెల్లంపల్లి పట్టణం ఈ పట్టణానికి అసలు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా తీరని 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 అన్యాయం చేస్తా ఉన్నారని చెప్పేసి మేము గంటా పదంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ చీకటి గుహ లాంటి బొగ్గు బావుల్లోకి వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టి అధిక ఉత్పత్తి తీసి దేశానికి వెలుగులు విరజిమ్ముతూ లాభాల పంటలు పండిస్తున్న బొగ్గు గని కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది వాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత 190% మందికి నిలువ నీడ లేదు తలదాసుకోనికి గూడు లేదు చెట్టు కూడా గట్టిగా లేదు ఆ పరిస్థితిలో సింగరేణి కార్మికులు వాళ్ళ జీవితాలని వాళ్ళ బ్రతుకు బండిని లాగుతా ఉన్నారు అది అందరికీ తెలియదా ఈ పాలకులకు తెలియదా ఈ సింగరేణి యాజమాన్యానికి తెలియదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ సింగరేణి యాజమాన్యం అదే విధంగా ఈ ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తిస్తున్నారంటే సింగరేణి కార్మికుల పట్ల అంగట్లో అవ్వో 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 అంటే ఎవరి పుట్టినో బిడ్డు అన్న సందంగా ఆ పరిస్థితి సింగరేణి యాజమాన్యం చేస్తాంది ఈ ప్రభుత్వం చేస్తాంది కానీ దీని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ బెల్లంపల్లి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు న్యాయం చేయండి ముఖ్యమంత్రి గారు ఆ మధ్య 58-59 జీవో తీసుకొచ్చారు క్రమబద్ధీకరణ చేస్తానని దాన్ని బెల్లంపల్లిలో ఉన్న ఎంఆర్ఓ గారు దరఖాస్తులు తీసుకోవడానికి కూడా నిరాకరించారు మేము అడిగాం వెళ్ళి ఏమమ్మా ఎందుకు దరఖాస్తులు తీసుకోలేదు మరి కేసీఆర్ గారు ఇచ్చిన జీవోలో 58-59 జీవో ఏదైతే ఉన్నదో దాంట్లో బెల్లంపల్లిని ఏమన్నా మినహాయించిండా బెల్లంపల్లి దరఖాస్తులు తీసుకోవద్దనడా బెల్లంపల్లిలో పట్టాలు ఇవ్వద్దనడా అట్లా ఉంటే చూంచు నిమ్మకు నేనెత్తినట్లే వ్యవహరిస్తా ఉన్నారు ఏదైతే ఈ క్రమబద్ధీకరణ బెల్లంపల్లి పట్టణానికి ఎందుకు వర్తించట్లేదు ఈ జీవోల ప్రకారం కూడా ఇక్కడ అధికారులకు విన్నపించుకున్నప్పుడు ఎందుకు దీనిపై స్పందించట్లేదు బెల్లంపల్లిలో బొగ్గు గనుల ప్రస్తావన 1926-27 సంవత్సరంలో మొదలైంది అయితే ప్రస్తుతం మాత్రం కేవలం బెల్లంపల్లిని బొందలగడ్డగా చేసే ప్రక్రియలో భాగమే బెల్లంపల్లికి పట్టాలు ఇవ్వకపోవడం జీఓఎంఎస్ నంబర్ 508972 ప్రకారం కొత్తగూడెం ఎల్లందు గోదావరి గని మనుగూర్ వీరందరి ఇవ్వడం జరిగింది గోదావరి గనిలో 2009 ఫిబ్రవరి 23 తారీఖున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వయంగా 17,000 ఇళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది చాలా దుర్భరమైన బతుకు బతుకుతున్నారు కాబట్టి ఇప్పుడు 4,500 క్వార్టర్లలో ఉండే కార్మికులు 35 సింగరేణి ఒకటే డిమాండ్ చేస్తున్నామండి ఈ స్థానికులు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ప్రైవేటు ఇండ్లు నిర్మించుకొని ఉన్న వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి ఒకటి రెండు ఈ 4,500 క్వార్టర్లలో నివసిస్తున్న వాళ్ళందరికీ వాళ్ళకి సొంత యజమానికి వాళ్ళకే కేటాయించాలి క్వార్టర్లను అనేది మా ముఖ్య ఉద్దేశం ఏదైతే ప్రభుత్వం క్రమబద్ధీకరణ అని చెప్పేసి పట్టాలు ఇస్తామని ఒక పక్క చెప్తున్నారు ప్రభుత్వం ఏదైతే ఏర్పడిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని ఒక పక్క అంటున్నారు కానీ అటు క్రమబద్ధీకరణ లేకుండా ఇటు డబుల్ బెడ్రూమ్ ఇబ్బందులు లేకుండా ఇక నివసించే ప్రజలు ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వాన్ని మీరు ఎలా డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వాలు మారిన ఈనాడు కొత్త తెలంగాణలో కొత్త తెలంగాణ ప్రభుత్వం అయినా మా బతుకులు మార్చదని అనేక మంది ప్రజలు కలలుగా ఉన్న సందర్భం కేసీఆర్ గారు కూడా బెల్లంపల్లికి వచ్చి పట్టాలు ఇస్తాం ఓపెన్ కాస్ట్ కాకుండా చూస్తాం ఓపెన్ కాస్ట్ గా అయితే ఆ గడ్డ మీద కావాలంటే నేను కానివ్వకుండా అన్న సందర్భం ఉంది మరి ఆనాటి మాటలన్నీ ఈ రోజు ఏమైనాయి ఒకసారి మాటలన్నీ హామీలు మిగతా నాయకులాగా ఆంధ్ర నాయకులాగా మన తెలంగాణ నాయకులు చెప్పిన మాటలు కూడా అపహాస్యం అయిందనడంలో అతిశయోక్తి లేదు ఇంకొకసారి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు పట్టాలు ఇప్పిస్తాం ఓపెన్ కాస్ట్ చూస్తామని మరి 100 సంవత్సరాల చరిత్రలో
ఒక్క వ్యక్తికి భూమి మీద హక్కు లేకపోవడం అంటే ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ప్రపంచంలో ఏది లేదు. ఇక్కడ బ్రతికి జీవనం కొనసాగించాలంటే భూమి మీద హక్కు ఇచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఒక బ్రతుకు ఉంటుంది, ఒక జీవన శైలి ఉంటుంది. ఆ జీవనాన్ని విధ్వంసం చేయడం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్నది. గత ప్రభుత్వాలు చేసినాయి, ఈ ప్రభుత్వాలు చేసినాయి. భూమి మీద తప్పనిసరిగా సింగరేణి కానీ ప్రభుత్వం కానీ తప్పనిసరిగా భూమి మీద ప్రతి ఒక్కరికి హక్కు కల్పించాలి. హక్కు కల్పించినప్పుడే ఆధారం ఉంటుంది, తద్వారా వాళ్ళ జీవన పెరుగుదల ఉంటుంది, బెల్లంపల్లి కూడా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. బెల్లంపల్లి అభివృద్ధి కాకపోవడానికి కారణం ఈ ప్రభుత్వాలే. ఇక్కడ ఏదైతే ఈ క్రమబద్ధంగా చేసి పట్టాలు ఇస్తే ఎంతమందికి లబ్ధి జరుగుతుంది? ప్రధానంగా బెల్లంపల్లి పట్టణ ప్రజలకు పౌర హక్కులు లేని పట్టణంగా ఉండేది. అంటే బెల్లంపల్లి ప్రజలు కేవలం అసెంబ్లీ పార్లమెంట్కు మాత్రమే ఓట్లు వేసే విధానం ఉండేది. ఆ విషయాన్ని కమ్యూనిస్టు పార్టీగా కోర్టులో కేసు వేసి పౌర హక్కులు సాధించడానికి ముందుగాల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపించడం జరిగింది. ఇది ప్రధానంగా ప్రభుత్వం ఇలాంటి విధానాలు చేయడం, ఎవరైతే భూమి మీద దీర్ఘకాలంగా ఉండేటువంటి వాళ్ళ హక్కులకు భగ్నం చేస్తే ప్రతి ఘటన తప్పదు, వాళ్ళకు కూడా ఎవరు ఏ భూములు ఉన్నా వాళ్ళందరికీ పట్టాలు చేయాలని డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఇది వరకు ఏదైతే ఉందో ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించినది, ఇక్కడ నివసించి ఏళ్ల తరబడి నివసిస్తున్న వాళ్ళకి క్రమబద్ధీకరణ పేరిట ఇక్కడ పట్టాలు ఇచ్చి, ఇక్కడ ఏదైతే గృహాలలో ఉంటున్న రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఉన్నారో వీరందరికీ పట్టాలు ఇచ్చి ఇక్కడ గృహాలు ఏర్పరచుకొని ఇక్కడ ఉండేటందుకు ఉండాలి. ఏదైతే ధనికులు ఉన్నారో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటే మాత్రం ఆపలేని ప్రభుత్వాలు, పేదవారు ఉంటున్న ఈ క్వార్టర్స్లలో నివసించే వారికి మాత్రం వాటరు నీటి కనెక్షన్ కట్ చేస్తున్నారు, పవర్ కనెక్షన్ కట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి కనీసానికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని వాగ్దానాలు చేసిన ప్రభుత్వం ఇక్కడ నివసించి ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్స్లలో అక్కడ రిటైర్డ్ అయిన కార్మికులకు ఆ ఖాళీ స్థలాల్లో నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇచ్చి ఇక్కడ వారిని ఆదుకోవాలని బెల్లంపల్లి పట్టణంలో ఉన్న రాజకీయ నాయకులు కోరుకుంటున్నాను. కెమెరా పర్సన్ నరేష్తో శ్రీనివాస్, ఐనూస్, మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణం.